हाय फ्रेंड्स, वेलकम टू महिपाल फिशरीज यूट्यूब चैनल। ई वीडियो लो स्ट्रेस इट्स रोल इन फिश डिजीज अने टॉपिक गुरिंची डिस्कस चेद्दाम। अयिते टॉपिक लोकी वेल्ले मुंदु मी अंदरिकी ओक चिन्न इन्फॉर्मेशन। चाला रोजुल नुंडी वीडियोस नी हिंदी लो कूडा अप्लोड चेयंडी अनी फार्मर्स रिक्वेस्ट चेस्तुन्नारु। सो वाळ्ळ योक्क कोरिक मेरकु हिंदी लो चैनल नी स्टार्ट चेसामु। आ चैनल योक्क लिंक नी डिस्क्रिप्शन लो प्रोवाइड चेस्तानु, फॉलो अव्वंडी। ఈ రోజు టాపిక్ వచ్చేసి స్ట్రెస్ ఇట్స్ రోల్ ఇన్ ఫిష్ డిజీజ్, అంటే ఫిష్ స్ట్రెస్ అవ్వడం వల్ల ఆ స్ట్రెస్ డిజీజ్ కి ఎలా దారి తీస్తుంది అనేది కంప్లీట్ గా తెలుసుకుందామండి। ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిష్ స్ట్రెస్ అవ్వడం అంటే ఏంటి? ఫిష్ కి కూడా మనలానే ప్రతి విషయంలో ఒక టాలరెన్స్ లెవెల్ అనేది ఉంటుంది। ఎప్పుడైతే ఆ టాలరెన్స్ లెవెల్ ని సిచువేషన్స్ క్రాస్ చేస్తాయో అప్పుడు ఫిష్ స్ట్రెస్ అవుతుంది। అయితే ఫిష్ స్ట్రెస్ అవడానికి చాలా రీజన్స్ ఏ ఉన్నాయి, ఆ రీజన్స్ అన్నిటిని కూడా డిస్కస్ చేద్దాం। ఫస్ట్ కెమికల్ స్ట్రెసర్స్। కెమికల్ స్ట్రెసర్స్ లో ఫస్ట్ పూవర్ వాటర్ క్వాలిటీ। పూవర్ వాటర్ క్వాలిటీ అంటే డిజాల్వ్డ్ ఆక్సిజన్ తక్కువగా ఉండి పిహెచ్ బ్యాలెన్స్డ్ గా లేకపోతే ఫిష్ స్ట్రెస్ అవుతుంది। సెకండ్ పొల్యూషన్। పాండ్ వాటర్ పొల్యూట్ అయినా కూడా ఫిష్ స్ట్రెస్ అవుతుంది, పాండ్ వాటర్ ఎందుచేతనైనా పొల్యూట్ అవ్వనివ్వండి। థర్డ్ డైట్ కంపోజిషన్। ఫిష్ కి ప్రొవైడ్ చేసిన డైట్ ప్రాపర్ గా లేకపోతే ఫిష్ స్ట్రెస్ అవుతుంది। చాలా మంది ఈ రోజుల్లో ఫిష్ కి బాగా హై ప్రోటీన్ ఫీడ్ ని ప్రొవైడ్ చేస్తున్నారు। హై ప్రోటీన్ ఫీడ్ ని ప్రొవైడ్ చేస్తే ఫిష్ లో గ్రోత్ బాగా ఉంటుంది అనుకుని లాస్ట్ కి ఫిష్ కి డిజీజ్ వచ్చేలా చేస్తున్నారు। ఫోర్త్ పాండ్ లో ఆర్గానిక్ వేస్ట్ ఎక్కువగా అక్యుములేట్ అయినప్పుడు ఫిష్ స్ట్రెస్ అవుతుంది। సెకండ్ రీజన్ బయాలజికల్ స్ట్రెసర్స్। పాపులేషన్ డెన్సిటీ। పాండ్ లో వేయాల్సిన సీడ్ కన్నా ఎక్కువ సీడ్ వేసినప్పుడు ఓవర్ క్రౌడ్ కారణంగా ఫిష్ స్ట్రెస్ అవుతుంది। సెకండ్ మైక్రో ఆర్గానిజమ్స్। పాండ్ లో పాథోజెనిక్ లేదా నాన్ పాథోజెనిక్ మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటే ఫిష్ స్ట్రెస్ అవుతుంది, అండ్ పారాసైట్స్ ఉన్నా కూడా స్ట్రెస్ అవుతుంది। ఫిజికల్ స్ట్రెసర్స్। టెంపరేచర్। టెంపరేచర్ అనేది ఫిష్ యొక్క ఇమ్యూన్ సిస్టమ్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది। టెంపరేచర్ లో డిఫరెన్సెస్ ఎక్కువగా ఉన్నప్పుడు ఫిష్ స్ట్రెస్ అవుతుంది। సెకండ్ సౌండ్స్। వర్షాకాలంలో ఉరుములు లేదా మెరుపుల సౌండ్ కి ఫిష్ స్ట్రెస్ అవుతుంది। థర్డ్ డిజాల్వ్డ్ గ్యాసెస్. పాండ్ వాటర్ లో అమోనియా అండ్ నైట్రేట్ వంటి టాక్సిక్ గ్యాసెస్ కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉన్నప్పుడు ఫిష్ స్ట్రెస్ అవుతుంది। నెక్స్ట్ మనం ఫిష్ ని హ్యాండిల్ చేసినప్పుడు, ట్రాన్స్పోర్ట్ చేస్తున్నప్పుడు కూడా స్ట్రెస్ అవుతుంది। అయితే ఈ స్ట్రెస్ కి డిజీజెస్ కి రిలేషన్ ఏంటి అంటారా? ఫస్ట్ ఫిష్ స్ట్రెస్ అయినప్పుడు దాని యొక్క ఇమ్యూన్ పవర్ రెడ్యూస్ అవుతుంది। సెకండ్ ఫిష్ స్ట్రెస్ అయినప్పుడు ఫీడ్ సరిగ్గా తీసుకోలేదు। థర్డ్ ఫిష్ స్ట్రెస్ అయినప్పుడు ఫిష్ లో చాలా హార్మోనల్ చేంజెస్ వస్తాయి అండ్ ఇన్ఫ్లమేటరీ రెస్పాన్సెస్ తగ్గుతాయి। ఇలా స్ట్రెస్ అనేది డిజీజెస్ కి దారి తీస్తుంది। మరి స్ట్రెస్ ని ప్రివెంట్ చేయాలి అంటే ఏం చేయాలి అంటే, ఫస్ట్ గుడ్ వాటర్ క్వాలిటీ అండ్ సాయిల్ క్వాలిటీని మేనేజ్ చేసుకోవాలి, అంటే కల్చర్ లో ప్రోబయోటిక్స్ ని ఇంక్లూడ్ చేయాలి। ఎంఎఫ్ వారి ఫిష్ ప్రోబయోటిక్ బోత్ సాయిల్ అండ్ వాటర్ ప్రోబయోటిక్ గా వర్క్ చేస్తుంది। వాటర్ క్వాలిటీనే కాదు సాయిల్ క్వాలిటీని కూడా మెయింటైన్ చేస్తుంది। సెకండ్ క్వాలిటీ డైట్ ని ప్రొవైడ్ చేయాలి। థర్డ్ వాటర్ క్వాలిటీ పారామీటర్స్ ని మెయింటైన్ చేయాలి। ఎలా మెయింటైన్ చేయాలి అంటే బై ఫర్మెంటేషన్। పాండ్ లో ప్లాంక్టాన్ డెన్సిటీ ప్రాపర్ గా ఉండేలా చూసుకోవాలి। ప్లాంక్టాన్ ఉన్నప్పుడు పాండ్ లోని అమోనియా అండ్ నైట్రేట్ ని ప్లాంక్టాన్ అబ్జర్బ్ చేసుకుంటుంది। పాండ్ లో ప్లాంక్టాన్ ని ఎలా మెయింటైన్ చేయాలి అంటే బై ఫాలోయింగ్ ఫర్మెంటేషన్ ప్రాసెస్. లేదు మా ఫిష్ ఆల్రెడీ స్ట్రెస్ అయింది అంటారా? ఎంఎఫ్ వారి విటమిన్ సి ప్రో ప్రోడక్ట్ ని యూస్ చేయండి, ఇమీడియట్ గా స్ట్రెస్ నుండి ఫిష్ రిలీవ్ అవుతుంది। ఫిష్ ప్రో ప్రోబయోటిక్, విటమిన్ సి ప్రో మరియు ఫెర్మెంటేషన్ పై డీటెయిల్డ్ గా వీడియోస్ ఆల్రెడీ అప్లోడ్ చేశాం, లింక్ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, విజిట్ చేయండి। ఫిష్ ప్రో ప్రోబయోటిక్, విటమిన్ సి ప్రో ప్రోడక్ట్స్ ని ఆర్డర్ చేయాలి అంటే స్క్రీన్ మీద ప్రొవైడ్ చేసిన నెంబర్ కి కాల్ చేయండి। థ్యాంక్ యూ।